వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి సిపిగెట్ 2023కి సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అనమాట. సో చాలామంది మేజర్గా అడుగుతున్నటువంటి డౌట్స్ అయితే నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళకైతే ఫార్వర్డ్ చేయండి. సో ఫ్రెండ్స్, మనకు టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉందన్నమాట మన ఛానల్కి సంబంధించి. ఇందులో మొత్తం మనకు పీజీ అడ్మిషన్స్ ఏవైతే ఉంటాయో, సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో మన పాత గ్రూప్ అయితే డిలీట్ అయిపోయిందనమాట. సో చాలామంది ఉండే అందులో. సో కాబట్టి మీరైతే మళ్ళీ ఇందులో జాయిన్ అవ్వండి. ఓన్లీ పీజీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇక్కడ ఉంటుంది కాబట్టి. సో ఖచ్చితంగా మన ఛానల్ అయితే టెలిగ్రామ్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఇక్కడ మీకు మేజర్గా నోట్స్ కానీ అండ్ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ అప్డేట్ కానీ ఇవన్నీ కూడా నేను పోస్ట్ చేస్తాను. సో ఖచ్చితంగా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఇక్కడ చూడొచ్చు, అఫీషియల్ షెడ్యూల్ అయితే వచ్చేసింది. మనకు జూలై 10 వరకు అయితే ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. జూన్ 30 నుండి అయితే మనకు స్టార్ట్ అవుతున్నాయి. సో ఇక్కడ మనకు 3 షిఫ్ట్ల వారిగా మనకైతే ఉంటుంది. అండ్ హాల్ టికెట్స్ వచ్చేసి మనకు 27th నుండి వాళ్ళు హాల్ టికెట్స్ అయితే సైట్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. సో అంతకు ముందు వచ్చినా కూడా నేనైతే మన ఛానల్లో నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది. అండ్ దాంతోపాటుగా ఈ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. కంప్లీట్గా ఆన్లైన్లో ఉంటుంది, అంటే మనం కంప్యూటర్లోనే ఎగ్జామ్ రాయాలి. సో చాలామందికి కంప్యూటర్ పైన అవేర్నెస్ అయితే ఉండకపోవచ్చు. ఆ ఎగ్జామ్ ఎలా రాయాలనేది కూడా మార్క్ టెక్స్ట్కి సంబంధించినటువంటి వీడియో కూడా మన ఛానల్లో నేనైతే పోస్ట్ చేస్తాను. అండ్ దాంతోపాటుగా ఇక్కడ చూడొచ్చు, మీరు చాలామంది అడుగుతున్న మేజర్ డౌట్ ఏంటంటే అన్న మనకి చాలా తొందరలో పెడుతున్నారు అండ్ డిగ్రీ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి, పోస్ట్ పోన్ అవ్వడానికి ఛాన్స్ ఉందా అనేసి చాలామంది అయితే అడుగుతున్నారనమాట. సో పోస్ట్ పోన్ అవ్వండి, మ్యాక్సిమం పోస్ట్ పోన్ అయితే అవ్వవు. ఏదైనా ఒక పర్టికులర్ డేట్ అయితే పోస్ట్ పోన్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒక పర్టికులర్ ఎగ్జామ్ అయితే ఉందనుకుందాం, నార్మల్ ఒక 7th డేట్ ఉంది అనుకుందాం. సో ఈరోజు ఏదైనా పెద్ద ఎగ్జామ్స్ కానీ స్టేట్ కానీ సెంట్రల్ ఎగ్జామ్స్ కానీ అండ్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ కానీ ఏదైనా జరిగినా కానీ లేదా ఏదైనా ఫంక్షన్ కానీ అంటే లైక్ మనకి ఏదైనా హాలిడే జనరల్ హాలిడే కానీ ఇవన్నీ ఉంటే మాత్రం, సో నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్లను బేస్ చేసుకుని అంటే చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఎగ్జామ్ రాసేవాళ్ళు వాళ్ళ రిక్వెస్ట్ని బేస్ చేసుకొని వాళ్ళు పోస్ట్ పోన్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మ్యాక్సిమం అయితే అవి పోస్ట్ పోన్ అయితే అవ్వవన్నమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, దేర్ ఈజ్ నో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఫర్ ఎంఏ అరబిక్ కన్నడ మరాఠీ పర్షియన్ అండ్ థియేటర్ ఆర్ట్స్. అంటే వీళ్ళకి ఎగ్జామ్స్ లేవు కదా, ఈ అప్లై చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా కొంతమంది అయితే అడుగుతున్నారు. సో ఇది ఏ విధంగా ఉందంటే మనకున్న సీట్లు దాదాపుగా ఒక 40 దాకా ఉన్నాయి అనుకుందాం. 30 to 40 సీట్స్ అయితే ఈ క్యాంపస్లో అయితే ఉంటాయి. సో నార్మల్గా ఈ 30-40 కూడా వాళ్ళు మనకు ఒక 100 దాకా, బిలో 100 దాకా కూడా అప్లికేషన్స్ వచ్చి ఉంటే మాత్రం సో వాళ్ళైతే ఎగ్జామ్ పెట్టరు. సో మెరిట్ ప్రకారం అంటే వాళ్ళ ఏజ్ని ప్రకారం అండ్ వాళ్ళ కేటగిరీని ప్రకారం అయితే వాళ్ళ సీట్లు అయితే ఇస్తారు. సో డైరెక్ట్గా మీరు కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వచ్చు, డైరెక్ట్గా మీకు సీట్లు అయితే అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, సో మీరు ఎలాంటి ఎగ్జామ్స్ రాయకుండా ఈ సబ్జెక్ట్లో వాళ్ళు మాత్రం డైరెక్ట్ అయితే సీట్స్ తీసుకోవచ్చు. ఓకే, ఇదన్నమాట. అండ్ పోస్ట్ పోన్ అయితే అవ్వవు. అండ్ హాల్ టికెట్స్ వచ్చేసి మనకు జూన్ 27 నుండి సైట్లు అయితే అవైలబుల్గా ఉంటాయి. వన్స్ దానికి సంబంధించిన అప్డేట్ రాగానే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. అండ్ పీజీకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. దాదాపు గత 2 ఇయర్స్ నుండి మనకు పీజీకి సంబంధించినటువంటి అడ్మిషన్స్ అయితే ఉంటున్నాయి. సో చాలామంది క్యాంపస్లో కావచ్చు, అంటే ఉస్మాన్ యూనివర్సిటీలో కావచ్చు, వేరే యూనివర్సిటీలో, అన్ని యూనివర్సిటీలో కూడా మన స్టూడెంట్స్ అయితే ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా బెనిఫిట్ అవుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఎంతో కొంత బెనిఫిటే తప్ప ఆ లాస్ అయితే ఉండదు. సో పీజీ అడ్మిషన్స్ కోసం చూసే వాళ్ళు మాత్రం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే మాత్రం వాళ్ళకైతే ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.